ఉదాహరణలు ఇవ్వకండి. ఫలా తజ్రిబు లిల్లాహి అల్అంసాల్ ఇన్నల్లా యాలము వాంతిమ్ లా తలము అల్లాహ్ కన్నే తెలుసు మీకు తెలియదు. 42వ సూరా సూరా షూరాలో ఆయత్ నంబర్ 11లో అల్లాహ్ సుబ్హానహు వ తాలంటున్నారు, లైస కమిత్లి షైఉన్, ఈ సృష్టిలో ఆయన సరిపోలింది ఏదీ లేదు. దేనితో ఆయన్ని కూడా సరిపోల్చకండి, ఈ సృష్టిలో ఆయనకి సరిపోలింది ఇది కూడా లేదు. గ్రంథ ప్రజలు అంటే ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులు, వారు ప్రపంచంలో హజరత్ ఈసా అలై సలాంని దేవుడని, దేవుడు అల్లా సుబ్హానహు తాలా అని హజరత్ ఈసా అలై సలాం రూపంలో వచ్చి శిలువపై మరణించారని నమ్ముతారు. దీన్నే త్రినిటి త్రిత్వము అని అంటారు. అల్లా సుబ్హానహు తాలా యాదులు అంటున్నారు, యాహ్లల్ కితాబి లా తగ్లు ఫీ దీనికు, గ్రంథ ప్రజలారా మీ ధర్మం విషయంలో మీరు అతిగా ప్రవర్తించకండి. ఏంట అతిగా ప్రవర్తించటం? వలా తకూలు అలల్లాహి ఇల్లల్ హక్, అల్లా పట్ల సత్యం తప్ప వేరే మాట మాట్లాడకండి. అల్లాపై అసత్యాలు అభాండలు కల్పించకండి. ఆయనకు ఒక కొడుకున్నాడని మీరు చెప్పకండి. ఇది అబద్ధం, అసత్యం, ఇది పచ్చి అబద్ధం, ఇందులో సందేహం లేదు. ఆయన తన జాతిలో ఏకైకుడు, అద్వితీయుడు, ఒకే ఒక్కడు. ఆయనకెవరు కూడా కుమారులు, సంతానం, కొడుకులు లేరు. 112వ సూరా ఆయత్ నంబర్ 3లో అల్లా అంటున్నారు, లం యలిద్ వలం యులద్, ఆయన ఎవరిని కనలేదు, ఆయనను కూడా ఎవరు కనలేదు, ఆయన ఎవరిని కూడా కనలేదు. బిగాటెన్ సన్ కాదు, ఆయన ఎవరిని కూడా తన కుమారుగా కనలేదు, తప్పు. ఆయన తన జాతిలో ఏకైకుడు. కుల్ హూ అల్లాహ్ వహద్, చెప్పండి అల్లాహ్ అనేవాడు అద్వితీయుడు, ఏకైకుడు. 112వ సూరా ఆయత్ నంబర్ 1. 2వ సూరా సూర్య బక్రా ఆయత్ నంబర్ 163లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్నారు, వ ఇలాహుకుమ్ ఇలాహున్ వాహిద్, లా ఇలాహ ఇల్లాహు అర్రహ్మానుర్ రహీమ్, మీ పూజ్యుడు ఆరాధ్యుడు ఏకైకుడు, ఒకే ఒక్కడు, ఆ అనంత కరుణామయుడు, ఆ అపార కృపాశీలుడు, తప్ప మరొక ఆరాధ్యుడే మీకు లేడు. వలా తకూలు అలల్లా ఇల్లల్ హక్, అల్లాహ్ పట్ల సత్యం తప్ప వేరే మాట మీరు పలకకండి. మరి వారు పలుకుతున్నటువంటిది అసత్యం. ఏంటది? హజరత్ ఈసా అలై సలాం దేవుని కొడుకని, కొంతమంది సాక్షాత్తు ఆయన దేవుడండి, యేసే దేవుడు అని అంటారు. కొంతమంది అంటారు లేదు, ఆయన కుమారుడండి, దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, ఆయన కుమారుడుగా వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మే ఉన్నాడు, త్రిత్వం అంటారు. అల్లా సుబ్హానహు తాలా అన్నారు, మీ వైపు నుండి మీరేమీ కూడా అల్లాహ్ గురించి అటువంటి ఉపమానాలు ఉదాహరణలు ఇవ్వకండి.